ஏய் ஃளைட் லேண்டிங் என்ன கண்டல கரா 11 గంటల 40 నిమిషాలకి డ్రైవర్ త్వరగా పని మన ట్రాలర్స్ పొజిషన్ ఏంటి ఒరిస్సా కోస్ట్ లైన్ లో ఉన్నాయి సార్ హాల్మార్క్ కంపెనీ వాళ్ళు చెక్ పంపించారా పంపించారు సార్ 34 లక్షలు డిడి పంపించారు ప్యాకింగ్ సరిగ్గా లేదన్న కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేమెంట్ సరిగ్గా ఉందట గుడ్ మార్నింగ్ జెన్సన్ ఓ వెల్కమ్ హౌ ఆర్ యు డార్లింగ్ ఫైన్ నీ పాపా No, మన పాపా రాబర్ట్ ప్రేమనిపతి yes sir లే బాస్ నాన్సెన్స్ రోసి రావాల్సింది రాలేదు ఏమైనట్టు రాబర్ట్ బాంబే కనెక్ట్ చేయి మైకేల్ బాస్ తో మాట్లాడు ఏంటి ఎంటి ప్రామ్ పంపించావ్ నో సర్ మీరే చెప్పినట్టుగా ప్రామ్ హ్యాండిల్ ని ఫిక్స్ చేసి పంపించాను ఎయిర్‌పోర్ట్ లో కూడా నేనే సెండ్ పంపించాను ఆర్ యు ష్యూర్ అబౌట్ ఇట్ yes sir రోజీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళావా లే సర్ డైరెక్ట్ గానే వచ్చాను రాబర్ట్ ఎయిర్‌పోర్ట్ లో ఎంక్వైరీ చేసి ఏమైందో కనుక్కో పంచమి అనుకోని బహుమతి ఆ అనుకోని బహుమతి ఆ చూడి ఏమిట్రా చూడు అరే బుజ్జి తల్లి పాపా అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా ఈ పాప ఎవరురా వెలి సోదరుడు ఆ నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే అరే అడ్రస్ లేదు సంతకం లేదు అంతా మాయగా ఉందే అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా అంటే అంటే तुंगभद्र चिची सुमित्र सुभद्र वाले कथ ने इंत दूर तीसरा चूस कड़ता What happened? Sir, మన రోజు వచ్చిన ఫ్లైట్ లోనే మరో లేడీ ప్రామ్ తో వచ్చిందట ఎయిర్‌పోర్ట్ లోకి పోటో చెప్పాడు సో మన ప్రామ్ నా లేడీ తీసుకువెళ్ళిందన్నమాట రైట్ రాబర్ట్ సర్ ఆ లేడీ ఎవరో ఎక్కడ ఉంటుందో వెతకండి మన ప్రామ్ మనకు వచ్చేటట్టు చూడండి వెళ్ళండి ఏయ్ ఆబ్రా అదరా ప్రామ్ కాల్ చెప్రా చెప్రా కమ్ ఆన్ ఆబ్రా దేన్ దేన్ కమ్ ఆన్ ఏయ్ ఆడ
ఇదిగో సార్, ఇంకో ప్రాణం తీసుకొచ్చాం. ఈ ప్రామ్ కాదురా, అసలు ప్రామ్ దొరికే వరకు ఈ టెన్షన్ తప్పదురా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. అందరూ డల్గా ఉన్నారు. ఎలాంటి ప్రాముల్లో ఇది ఎనిమిదోదండి, దీనిలో కూడా ఏం లేవు. బాసుకు కావలసిన అసలు ప్రాం దొరకపోతే మనంతా చూస్తాడురా. ఆయన కోసం కాకపోయినా నా కోసం వెతకండి. వెళ్ళండి రా. ప్రాం సార్, కళ్ళు మూసుకుంటా చేస్తున్నావా? కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? ఏమిటో నువ్వు వాగేది? పాపకాయ దెబ్బలు వెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏం కూర్చోరా, ఏం చేస్తారా? లేకపోతే చైతన్య అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1, ఈస్ట్ పాయింట్ కాలనీ. ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్. సరే, గొడవ పడకుండా వెళ్ళండి. వస్తాం సార్. వీలు ఉడిపోయింది పద. చూడు బాబు, దీన్ని కాస్త రిపేర్ చేసి పెట్టు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. అలాగేనా అండి. ఆనంద్, కుప్ప ముడిగిందిరా, మీ నాన్న వచ్చారు. రతీష్, పాపను కాస్త పిల్ల తీసుకెళ్ళి. అలాగే అంకుల్. హలో ఆనంద్, నీకు ఫోన్. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ ఆనంద్? ఎస్. పాప అంటే నీకు చాలా ఇష్టం కదా. ఎవరు నువ్వు? ప్రస్తుతం నీ బేబీ గార్డియన్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. కూల్ డౌన్. నీ బేబీ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంకో పెద్ద మనుషులు తప్పు చేయకుండా కంగారు. ఒరే రతీష్, మాయదరా, ఎవరో వేళ్ళలో వచ్చి ఎత్తుకెళ్ళారు అంకుల్. ఏమైందిరా? ఏంటండి నా పాప ఎందుకు తీసుకెళ్ళావు? సింపుల్, నీ దగ్గరున్న నా ప్రేమ కోసం. అది తీసుకొచ్చి నీ పాపను తీసుకువెళ్ళు. మాయా, మాయా, హార్బర్ లో 8వ నెంబర్ జెట్టి దగ్గర ఉంటాను, అక్కడికి రా. ఇప్పుడే వస్తున్నాను. రే, 8వ నెంబర్ జెట్టి దగ్గర మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే వచ్చేయండి. ఓ గొప్పలు చెప్తుంటివి, మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు, ఎక్కడుంటున్నావు? తర్వాత చెప్తాను పిన్ని. మా ఫ్లాట్ ముందు మా పాప మాయను వదిలి వెళ్ళాను, పొరపాటున ఆయన ఉన్నారని. ఆ మాయదేనమ్మా ఈ గొడవ అంతా? ఏంది భయా ప్రసాదు, మాయ మీ కూతురా? అవునండి. ఏంట్రా కంగారు, అటు చూస్తే వాడు కంగారుగా పరిగెత్తాడు, ఇప్పుడు మీరు కంగారుగా వెళ్తున్నారు, ఏం జరిగిందిరా? మాయన ఎవరు ఎత్తుకెళ్ళారు, ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు, మేము కూడా అక్కడికి వెళ్తున్నాం బాబాయ్. వస్తాం వస్తాం. మాయన ఎవరు ఎత్తుకెళ్ళారు? డబ్బులు ఇదిగో. స్వీట్ బేబీ మాయా, తీసుకుని చూస్తా. రాబర్ట్, ఆ ప్రామ్ చెక్ చే. $3 crores worth of diamonds. పేపర్ పెట్టండి రా, డైమండ్స్ మురికి అవుతాయి.
నా పాప నాకు ఇచ్చేయండి మాయ మన రహస్యాలు తెలిసిన వాడు వెళ్ళిపోతున్నాడు రా ఎవరికీ తెలియకుండా సముద్రంలోకి తోసేయండి